హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుర బ్యూటిఫుల్ వరల్డ్. ఈరోజు నేను మీకు డిష్ వాషర్ చూపించబోతున్నానండి. డిష్ వాషర్ ఎలా యూస్ చేయాలి, అసలు ఎవరికి యూజ్ అవుతుంది, డిష్ వాషర్లో గిన్నెలు బాగా క్లీన్ అవుతాయా లేదా అనే దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను డిష్ వాషర్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఓపెన్ చేశాను, లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు డిష్ వాషర్ లోపల 2 బ్యాస్కెట్స్ ఉంటాయి. ఇదేంటంటే 12 ప్లేట్స్ కెపాసిటీ డిష్ వాషర్ అనమాట. 16 ప్లేట్స్ కెపాసిటీ డిష్ వాషర్స్ అలా ఉంటాయన్నమాట. మేము తీసుకున్నది 12 ప్లేట్స్ కెపాసిటీ. ఇది డోరు. ఇది నేను ఫస్ట్ బ్యాస్కెట్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాను మీకు. ఇప్పుడు గిన్నెలు అవన్నీ పెట్టేసిన తర్వాత లోపలికి మూవ్ చేయాలి. ఇప్పుడు సెకండ్ బ్యాస్కెట్ తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నేను ఓపెన్ ట్యాప్ ఓపెన్ చేసింది ఏంటి అంటే ఇందులో సాల్ట్ ఫిల్ చేస్తాం అన్నమాట. సాల్ట్ ఏంటంటే 1 కేజీ వరకు ఫిల్ పడుతుంది. అందులో ఒకేసారి ఫిల్ చేసి వదిలేస్తే అది 1 మంత్ వరకు వస్తుంది. రోజు రోజు ఫిల్ చేయ అవసరం లేదు. ఇప్పుడు మూవ్ చేసిందేమో వాటర్ స్ప్రే చేసే నాజిల్స్ ఉంటాయి, ఫ్యాన్ లాగా మూవ్ అవుతూ ఉంటుంది అది. ఇప్పుడు నేను తీసింది డస్ట్ కలెక్ట్ చేసే ఫిల్టర్ అన్నమాట. మనం ఒకసారి రోజు గిన్నెలు అయిపోయే ముందు ఒకసారి చెక్ చేసుకొని పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, బ్లాక్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. మా బాబు ఫ్యాన్ మూవ్ చేస్తూ ఉన్నాడు. ఇది సెకండ్ ట్రే పెట్టేశాను. సెకండ్ ట్రే కింద సాల్ట్ ఫిల్ చేసేది ప్లస్ డస్ట్ కలెక్ట్ చేసే ఫిల్టర్ అవి ఉన్నాయన్నమాట. చూపించాను కదా, ఇది అన్నమాట లోపల. ఇప్పుడు ఫస్ట్ ట్రేలో ఏం పెట్టుకుంటాము అనేది చెప్తాను. గ్లాసెస్, చిన్న చిన్న బౌల్స్, ప్లేట్స్, ఈ రైట్ సైడ్ కనిపించే ట్రేస్ స్పూన్స్ పెట్టుకునేవన్నమాట. కింద ఆ స్పూన్స్ పెట్టుకునే ట్రేస్ కింద గరిటెలు అవి పెట్టేసి అది అలా క్లోజ్ అది కిందకి పెట్టేసేయచ్చు. ఆ ట్రేస్ అడ్జస్టబుల్ అన్నమాట. లేదు చిన్న చిన్న బౌల్స్ కూడా పెట్టుకోవచ్చు, దాని కింద స్పూన్స్ లేవు మనకి ఎక్కువ అంటే. ఇప్పుడు కింద ట్రే ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో ఏంటి అంటే ఎక్కువ ప్లేట్స్ ఉన్నాయి అంటే అలా పైకి పెట్టి అవి ప్లేట్స్ పెట్టుకోవచ్చు. లేదు ప్లేట్స్ లేవు అంటే అవి కిందకే ఉంచేసి అక్కడ గిన్నెలు, పెజల్స్ అవి పెట్టుకోవచ్చు. ఇది లోపల. నేను ఇప్పుడు అన్ని గిన్నెలు పెట్టేశాను కదా, ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. గ్లాసెస్, కప్స్, గ్లాస్ చూడండి, స్పూన్స్ పెట్టాను. ఇది ఎక్స్ట్రా అన్నమాట, స్పూన్స్ అవి ఎక్స్ట్రా ఉంటే ఆ ట్రేలో పెట్టుకొని పెట్టేసేయచ్చు లోపల. ఇది అడ్జస్టబుల్ అని చెప్పాను కదా. కింద బౌల్స్ అవన్నీ పెట్టేసి నేను మళ్ళీ కిందకి అడ్జస్ట్ చేసేస్తాను వాటిని, ఆ ట్రేస్ని. ఆ స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. గ్లాస్ బాటిల్స్, మిల్క్ బౌల్, ఇంకా చిన్న చిన్న స్టీల్ బౌల్స్, పికిల్ బౌల్, గ్లాస్ బౌల్ అది పెట్టాను. ఉన్న స్పేస్ వేస్ట్ చేయకుండా అంటే దేనికి అదే పెట్టాలని కాకుండా ఉంటే పెట్టేయచ్చు, లేదు స్పేస్ ఉంది కాబట్టి నేను బౌల్స్ కూడా పెట్టి అడ్జస్ట్ చేసేసాను. ఇప్పుడు నేను మీకు తర్వాత చూపిస్తాను వాష్ అయిన తర్వాత ఎలా ఉంటుందో. ఇది ఎంత జిడ్డుగా ఉంది కదా మిల్క్ బౌల్, వాష్ చేశాక ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. గరిటెలు అవి ఏంటంటే ఇక్కడ సెట్ చేసేసాను స్పేస్లో. కానీ అన్నీ తిప్పే పెట్టాలి, ఏవి కూడా పైకి పెట్టకూడదు. గిన్నెలన్నీ కిందకి బార్లించే పెట్టాలి. ఇప్పుడు సాల్ట్ వాష్ అయ్యాక ఎలా ఉంటుందని కూడా నేను చూపిస్తాను. అది నేను సాల్ట్కి యూస్ చేసేది. ఇది పికిల్ బౌల్, తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుంది అని. ఎలా వాష్ అయిన తర్వాత ఎంత క్లీన్గా వాష్ అయిందని చూపిస్తాను. ఇంకా అలా సెట్ చేసేసాను అన్నీ. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ట్రే లోపలికి మూవ్ చేసేస్తున్నాను. కింద బ్యాస్కెట్ తీస్తూ ఉన్నాను. దీంట్లో ప్లేట్స్ పెట్టేశాను అన్నీ, రెగ్యులర్గా యూజ్ చేసేవి. రైస్ కుక్కర్ పెట్టాను. వాష్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. పక్కన కర్రీ చేసే నాన్ స్టిక్ కడాయి పెట్టాను. నాన్ స్టిక్ కడాయి లిడ్ ఏమో ఈ ప్లేట్స్ ట్రేలో పెట్టేశాను. స్టీల్వి, సిరామిక్వి,
ఫైబర్వి ఏవైనా పెట్టచ్చు. ఐరన్ ఇంకా అల్యూమినియం మాత్రం అస్సలు పెట్టకూడదు డిష్ వాషర్లో. అన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నారేమో అన్నీ నేను తిప్పే పెట్టాను కదా, అలానే పెట్టాలి. అలా పెడితేనే క్లీన్ అవుతాయి నీట్గా. ఇటు ఏదైనా పొరపాటున వాష్ అయ్యేటప్పుడు ఇటు బౌల్ తిరిగిందనుకోండి, దాని నిండా వాటర్ ఫిల్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇదే చూపిస్తున్నాను. అలా దేని కదా సెట్ చేసుకొని నీట్గా ఒకదాని మీద ఒకటి అలా రాకుండా విడివిడిగా పెట్టాలి. మళ్ళీ ఒకదాని మీద ఒకటి పెట్టామనుకోండి నీట్గా క్లీన్ అవ్వన్నమాట. ఎక్కువ ఎక్కువ పెట్టకూడదు, దానికి సరిపోయే గిన్నెలే పెట్టాలి. అందుకే ఏంటంటే ఎక్కువ ఎక్కువ గిన్నెలు ఉండే వాళ్ళకి ఇది యూజ్ అవ్వదు అన్నమాట. ఇంకా వేరే లోడ్ చేయాల్సి ఉంటుంది, చాలాసార్లు లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక 4 మెంబర్స్ అలా ఉన్న ఫ్యామిలీకి అయితే డిష్ వాషర్ యూజ్ అవుతుంది, ఎక్కువ మంది ఉన్న వాళ్ళకైతే ఇది యూజ్ అవ్వదు నా ప్రకారం. నేను ఇంకా అన్నీ సెట్ చేసేసాను పైన బాస్కెట్లో. చూడండి అదే చూపిస్తు. ఇప్పుడు మనం పెట్టేసిన తర్వాత ఫ్యాన్ ఫ్రీగా మూవ్ అవుతుందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్రీగానే అవుతూ ఉంది, కానీ ఏదో స్పూన్ టచ్ అవుతుంది అన్నమాట కింద. సో అందుకనే నేను ఒకసారి మళ్ళీ ఒకసారి స్పూన్ అలా పైకి పెట్టేసి మళ్ళీ అడ్జస్ట్ చేసి పెడతాను. అలా టచ్ అవ్వకూడదు, ఫ్రీగా మూవ్ అవ్వాలి ఫ్యాన్. ఎప్పుడైనా మనం ఆన్ చేసే ముందు ఫ్యాన్ మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా అనేది ఆ విషయం. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ బాస్కెట్ పెట్టేశాను కదా, ఇప్పుడు సెకండ్ బాస్కెట్ కూడా పెట్టి కింద ఫ్యాన్ ఉంటుంది దీన్ని కూడా అది కూడా మూవ్ చేసి, ఇది వాటర్ స్ప్రే చేసే నాజిల్స్ ఉంటాయన్నమాట ఆ మూవ్ అయ్యే ఫ్యాన్స్కి. సో ఇప్పుడు రెండు ఫ్రీగా మూవ్ అవుతున్నాయి, ఇంకా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను రిన్ సైడ్ ఫిల్ చేయబోతున్నాను మెషిన్ లిక్విడ్ అన్నమాట. మెషిన్ డోర్కి లిక్విడ్ ఇంకా డిటర్జెంట్ వేసే ట్రేస్ ఉంటాయి. బౌల్స్ క్లీన్ అవ్వాలి అంటే సాల్ట్ డిటర్జెంట్ లిక్విడ్ 3 కంపల్సరీ, ఈ 3 ఫిల్ చేయాల్సిందే. ఆల్రెడీ సాల్ట్ ఫిల్ చేసి పెట్టేసాం కదా, అలాగే లిక్విడ్ కూడా ఫిల్ చేసి ఒకేసారి పెట్టేసుకోవచ్చు. అందులో మ్యాక్సిమం లెవెల్ ఉంటుంది, అక్కడ వరకు ఫిల్ చేసి పెట్టేస్తే చాలా రోజులు వస్తుంది. ఇంకా డోర్ క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ డిటర్జెంట్ ట్రే, అది ఆటోమేటిక్గా ఓపెన్లో ఉంటుంది, వాష్ కంప్లీట్ అవ్వగానే అలా ఓపెన్ అవుతుంది అన్నమాట. అందులో మినిమం మ్యాక్సిమం లెవెల్స్ ఉంటాయి 15-25 అని. తక్కువ లోడ్ తక్కువ గిన్నెలు ఉన్నాయనుకోండి 15 వరకు, హాఫ్ లోడ్కి 15 వరకు ఫిల్ చేయాలి, ఫుల్ లోడ్కి 25 వరకు ఫిల్ చేయాలి. ఈ సాల్ట్ లిక్విడ్ డిటర్జెంట్ ఈ 3 ఏవంటే అవి యూస్ చేయకూడదు, నార్మల్ సాల్ట్ అలాగా కంపల్సరీ మిషన్కి తయారు చేసినవే యూస్ చేయాలి. అవి సపరేట్గానే దొరుకుతాయి, అవే యూస్ చేయాలి. డిటర్జెంట్ వేసి ట్రే క్లోజ్ చేశాను. నేను ఆల్రెడీ పాత్రలన్నీ మెషిన్లో వేసి లోడ్ చేసేసాను కదా, ఇంకా డోర్ క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారే ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మనం ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి. డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికంటే ముందు లెఫ్ట్ సైడ్లో ఆన్ అండ్ హాఫ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయాలి, అప్పుడు మెషిన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 1 అవర్ 30 మినిట్స్ చూపిస్తుంది కదా, ఎందుకు అంటే నేను ఇంతకుముందు వాష్లో ఇంటెన్సివ్ కడాయి మోడ్ యూస్ చేశాను దానికోసం. ఇంటెన్సివ్ కడాయి మోడ్ ఎప్పుడు యూస్ చేయాలి అంటే పెద్ద పాత్రలు ఆయిలీగా గ్రీజీగా అలాంటప్పుడు ఉన్నప్పుడు ఇంటెన్సివ్ కడాయి మోడ్ యూస్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ పార్కెల్ మోడ్, ఇది ఎప్పుడు యూస్ చేయాలి అంటే నార్మల్గా ఉంటాయి కదా పాత్రలు ఆయిలీగా లేకుండా, అలాంటప్పుడు ఎక్స్ప్రెస్ పార్కిల్ మోడ్ యూస్ చేయాలి. దీనికి 59 మినిట్స్ టైమే పడుతుంది అదన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఆటో మోడ్. ఆటో మోడ్ ఎప్పుడు యూస్ చేయాలి అంటే మిక్సర్ లోడ్ అంటాం కదా, గిన్నెలు గ్లాసులు అన్నీ కలిపి పాత్రలు అన్నీ కలిపి పెట్టేస్తాం కదా, దాన్ని మిక్సర్ లోడ్ అంటాం కదా, అలాంటప్పుడు ఆటో మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి 1 అవర్ 20 మినిట్స్ పడుతుంది. ఇంటెన్సివ్ కడాయికి ఆటో మోడ్కి 10 మినిట్సే వేరియేషన్, ఎక్కువ వేరియేషన్ ఏం లేదు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఎకో మోడ్. ఎకో మోడ్ ఎప్పుడు సెలెక్ట్ చేయాలి అంటే దీనికి 1 అవర్ 25 మినిట్స్ టైం పడుతుంది.
ఇది లో ఎనర్జీ కన్జంప్షన్ అన్నమాట, ఎనర్జీ సేవింగ్ మోడ్. నెక్స్ట్ ఏంటి అంటే క్విక్ మోడ్. క్విక్ మోడ్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి అంటే మాకు త్వరగా అయిపోవాలి, డ్రై అవసరం లేదు అలాంటప్పుడు క్విక్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ప్రీరిన్స్. ప్రీరిన్స్ మోడ్కి ఏంటంటే 15 మినిట్స్ టైం పడుతుంది. ఎందుకు అంటే కొన్నిసార్లు చాలా డ్రైగా ఉంటాయి కదా గిన్నెలు, మనం ప్రీరిన్స్లో పెడితే ఏంటంటే అది కొంచెం తడిపి నానబెడుతుంది గిన్నెల్ని, నెక్స్ట్ వాష్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ స్టార్ట్ బటన్. మనకి కావాల్సిన ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి, మెషిన్ స్టార్ట్ అయిపోతుంది. వాష్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను మీకు డోర్ ఓపెన్ చేసి లోపల బౌల్స్ ఎలా క్లీన్ అయ్యాయి అనేది చూపిస్తాను. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, క్లీన్ అయిన వెంటనే, వాష్ కంప్లీట్ అయిన వెంటనే ఏంటంటే ఓపెన్ చేయకూడదు, చాలా ఆవిరి వస్తూ ఉంటుంది వేడిగా. సో కొంచెం సేపు వెయిట్ చేసి తీయాలి. ఇప్పుడు మీరు అక్కడ గమనిస్తున్నారా, అక్కడ నీళ్లు నిలిచిపోయాయి. మిల్క్ బౌల్కి బ్యాక్ సైడ్ డిజైన్ అలా ఉంది కదా, సో గిన్నెలు కూడా మనం ఇటు తిప్పి పెడితే అలా వాటర్ నిలిచిపోతాయి అన్నమాట, అందుకే ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు మిల్క్ బౌల్ చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో, ఇందాక బాగా జిడ్డుగా ఉంది కదా. ఇప్పుడు ఒక స్పూన్ చూపిస్తాను, ఆ స్పూన్ బాగా డ్రై అయిపోయిన స్పూన్ పెట్టాను, నీట్గా క్లీన్ అవ్వలేదు. చూసారా, గమనిస్తున్నారా మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో, అది క్లీన్ అవ్వలేదు ఎందుకంటే బాగా డ్రై అయిపోయింది కాబట్టి. అలాంటివి ఉన్నప్పుడు ప్రీరిన్స్ ఆప్షన్ యూజ్ అవుతుంది. గ్లాస్ బౌల్ చూడండి, ఇందాక మొత్తం పికెల్ పికెల్ అంటుకొని ఉంది కదా, ఎంత నీట్గా క్లీన్ అయిందో అలా అన్నమాట. సో గ్లాసెస్, స్టీల్ బౌల్స్ అన్నీ పర్ఫెక్ట్గా క్లీన్ అయ్యాయి. కింద ట్రే చూడండి, ప్లేట్స్, లిడ్స్ ఇంకా అన్నీ నీట్గా క్లీన్ అయ్యాయి కదా. డిష్ వాషర్లో బాగా క్లీన్ అవుతాయా లేదా అనే అనుకునే వాళ్ళకి చూపిస్తున్నాను, చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అవుతాయి. కుక్కర్ లిడ్ చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో, అలానే బౌల్ కూడా, కుక్కర్ కూడా. ఇప్పుడు కర్రీ చేసిన నాన్ స్టిక్ కడాయి కూడా చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. సో డౌట్ ఏం లేదు, చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అవుతాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మధుర బ్యూటిఫుల్ వరల్డ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.